హాయ్ ఫ్రెండ్స్ ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా పదో తరగతి విద్యార్థులకు క్రమ పద్ధతి ప్రకారం లెసన్స్ ఈ మాధ్యమం ద్వారా చెప్పాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇందులో ఏపీ సిలబస్కి సంబంధించి మొదటి చాప్టర్ హీట్ ఇక్కడ హీట్ టాపిక్ను మనం పరిశీలన చేస్తే మొట్టమొదటగా సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఒక యాక్టివిటీని రీకాల్ చేయడం జరుగుతున్నది ఇక్కడ ఇక్కడ చూపినట్టు మూడు టంబ్లర్స్ అని తీసుకుంటాం ఈ మూడు టంబ్లర్స్లో మొదటిది చల్లని నీరు ఒకటి వేడి నీరు ఈ రెండిట్లో మొదటగా కాసేపు హ్యాండ్స్ ఉంచి మధ్యలో ఉన్న టంబ్లర్ లీక్ వామ్ లేదా నార్మల్ వాటర్ ఇందులో ఆ రెండు చేతుల్ని ఉంచితే అప్పటి వరకు చల్లనీటిలో ఉన్నటువంటి చేయి ఆ నీటిలో నార్మల్ వాటర్లో వేడిగా అనిపిస్తుంది హాట్గా అనిపిస్తుంది అదేవిధంగా అప్పటి వరకు హాట్ వాటర్లో ఉన్నటువంటి చేయి నార్మల్ వాటర్లో చల్లగా అనిపిస్తుంది కావున హాట్ మరియు కోల్డ్ ఉష్ణము మరియు చల్లదనము అనేవి రిలేటివ్ వర్డ్స్ సాపేక్షమైనవి అనేటువంటిది అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి నార్మల్ వాటరే వాస్తవానికి అది వేడి నీరా చల్లని నీరా అంటే అప్పటి వరకు చల్లనీటిలో ఉన్న దాని దృష్ట్యా అది వేడిగాను అప్పటి వరకు వేడి నీటిగా వేడి నీటిలో ఉన్న చెయ్యి దృష్ట్యా అది చల్లగాను ఇట్లా ఒక రెఫరెన్స్ దృష్ట్యా మనము చెప్తున్నాం కాబట్టి ఇవి రిలేటివ్ టర్మినాలజీ హాట్ కోల్డ్ అనేవి రిలేటివ్ టర్మ్స్ అనేటువంటిది ఈ యాక్టివిటీ ద్వారా మనకు గుర్తు చేయడానికి ప్రయత్నం జరిగింది నెక్స్ట్ యాక్టివిటీ వన్ను గాన పరిశీలన చేస్తే ఇక్కడ యాక్టివిటీ వన్లో ఒక వుడెన్ పీస్ని ఒక మెటల్ పీస్ని లోహపు ముక్కని మరియు చెక్క ముక్కని ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి బయటికి తీసి రెండింటిని టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి అబ్జర్వేషన్స్ అనేటివి ఈ యాక్టివిటీలో మనం గమనిస్తాం ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలను కనుక మనం పరిశీలన చేస్తే ఇందులో విచ్ ఈజ్ కోల్డర్ అండ్ వై ఏది ఎక్కువ చల్లగా ఉంది ఎందుకు అనేటువంటి ప్రశ్న ఇచ్చినారు ఫ్రిడ్జ్లోంచి తీసినటువంటి రెండు పీసెస్లో మెటల్ పీస్ అనేది ఎక్కువ చల్లగా ఉండడాన్ని మనము గమనించవచ్చు మరి ఎందుకు అంటే మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ అని మనం ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నాం మంచి వాహకాలు అని చెక్క ముక్కతో పోలిస్తే కావున ఇవి త్వరగా హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి అదేవిధంగా త్వరగా హీట్ ఎనర్జీని లాస్ కూడా అవుతాయి ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల త్వరగా హీట్ ఎనర్జీని లాస్ అవ్వడం వల్ల ఇది ఎక్కువ చల్లగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇదే టాపిక్లో ఉన్న మరొక ప్రశ్న వాట్ వుడ్ బీ ద రీజన్ ఫర్ డిఫరెన్స్ ఇన్ కోల్డ్నెస్ కోల్డ్నెస్లో ఈ చల్లదనం స్థాయిలో తేడా ఎందుకు వచ్చింది అనంటే మెటల్ పీసును మనం టచ్ చేసినప్పుడు మన చేతి నుండి మెటల్ పీస్లోకి వెళ్ళేటువంటి హీట్ ఎనర్జీ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అదేవిధంగా వుడ్ పీస్ని టచ్ చేసినప్పుడు మన శరీరం నుండి వుడ్ పీస్లోకి వెళ్ళే హీట్ ఎనర్జీ తక్కువగా ఉంది ఎక్కువ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మెటల్ పీస్ అనేది ఎక్కువ చల్లగా అనిపిస్తుంది మన నుంచి ఎక్కువ ఉష్ణం కోల్పోయింది కాబట్టి అదే చెక్క ముక్కతో తక్కువ చల్లదనంగా అనిపిస్తూ ఉంది అదేవిధంగా మిగిలిన ప్రశ్నలను పరిశీలన చేస్తే వై డస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ రెండు వస్తువుల మధ్య హీట్ ఎనర్జీ అనేది ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే హీట్ ఎనర్జీ ఆ రెండు ఆబ్జెక్టుల మధ్య హీట్ ఎనర్జీ డిఫరెన్స్ ఉండడం వల్ల ఒకదాని నుంచి ఒకదానికి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది నెక్స్ట్ డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ అన్ని సందర్భాల్లో ఉష్ణం అనేది ప్రసారం అవుతుందా అంటే అన్ని సందర్భాల్లో కాదు ఇప్పుడు సాధారణంగా హీట్ ఎనర్జీ అనేది ఎక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నుంచి తక్కువ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్లోకి ఫ్లో అవుతుంది మరి రెండింటి టెంపరేచర్ అనేది సమానంగా ఉంటే అలాంటి పరిస్థితులు హీట్ ఎనర్జీ అనేది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి ఫ్లో జరగదు అదేవిధంగా వాట్ ఆర్ ద కండీషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఉష్ణం ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రసారం అవ్వాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి ఎలాంటి పరిస్థితులు ఉండాలంటే రెండు ఆబ్జెక్టులు మనం ఏవైతే హీట్ ఎనర్జీ ఫ్లో అవ్వాలనుకుంటామో ఆ రెండు ఆబ్జెక్టులు థర్మల్ కాంటాక్ట్లో ఉండాలంటే అంటే ఉష్ణీయ స్పర్శలో ఉండాలి అంటే ఒకదానికి ఒకదానికి ఒకదాని నుంచి మరొకదానికి ఉష్ణం ప్రసారం అయ్యే పరిస్థితి ఉండాలి మరియు రెండిటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి టెంపరేచర్ సమానంగా ఉంటే అప్పుడు ఉష్ణ ప్రసారం జరగదు టెంపరేచర్ డిఫరెన్స్ ఉండి మరియు థర్మల్ కాంటాక్ట్లో ఉండాలా అనేటి నిబంధనలు నెట్ నెక్స్ట్ వాట్ ఆర్ ద కండిషన్స్ నెక్స్ట్ డూ ద సేమ్ యాక్టివిటీ అండర్ సన్లైట్ సన్లైట్లో ఈ యాక్టివిటీని చేయొచ్చా అంటే అవును చేయొచ్చు ఒక పదహైదు నిమిషాలు మెటల్ పీస్ను మరియు వుడ్ పీస్ను సన్లైట్ కింద ఉంచి ఇవే పరిశీలన చేస్తే అప్పుడు వుడ్ పీస్ కన్నా మెటల్ పీస్ అనేది ఎక్కువ హార్ట్నెస్ను కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా ఈ టాపిక్లో టెంపరేచర్ యొక్క కన్వెన్షనల్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అనే దాన్ని మన టెంపరేచర్ అంటాం అంటే వెచ్చదనం స్థాయి లేదా చల్లదనం స్థాయినే లేదా తీవ్రతనే ఉష్ణోగ్రత అనేటువంటి నిర్వచనము ఈ టాపిక్లో ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఈ యాక్టివిటీలో మనం ఏం నేర్చుకున్నామంటే రెండు వస్తువులకి ఒకే రకమైన పరిస్థితులు కల్పించినప్పటికీ ఒకటి ఎక్కువ హాట్నెస్ను లేదా ఒకటి ఎక్కువ కోల్డ్నెస్ను కలిగి ఉంటుంది అనేది అంటే ఈ హార్డ్నెస్ కోల్డ్నెస్ అనేటి రిలేటివ్ వర్డ్స్ అని మరియు టెంపరేచర్ యొక్క డెఫినేషన్ని ఈ యాక్టివిటీ ద్వారా మనము నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ టాపిక్ థర్మల్ యూక్లిబ్రియం హీట్ అండ్ టెంపరేచర్ ఉష్ణ సమతాస్థితి ఉష్ణము ఉష్ణోగ్రత ఇక్కడ ఏవైనా రెండు ఆబ్జెక్టులు రెండు బాడీస్ థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయనుకున్నాం ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది హాటర్ బాడీ నుండి కోల్డర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ఉష్ణం అనేది ప్రసారం అవుతుంది అయితే ఎంతసేపు ఇలా అవుతుంది కాసేపటికి రెండింటి టెంపరేచర్ సమానం అవుతుంది ఇలాంటి పరిస్థితినే థర్మల్ యూక్లిబ్రియం అంటాం టూ బాడీస్ హ్యావింగ్ సేమ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ థర్మల్ యూక్లిబ్రియం రెండు వస్తువుల యొక్క వెచ్చదనం స్థాయి లేదా చల్లదనం స్థాయి సమానంగా ఉంటే ఆ రెండు కూడా ఉష్ణ సమతా స్థితిలో ఉంది అంటాం మనం ఒక రూమ్లో ఉన్నాం ఆ రూమ్లో మనకు చల్లగా కానీ వేడిగా కానీ అనిపించడం లేదంటే ఆ రూమ్ పరిసరాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత మన శరీర ఉష్ణోగ్రత సమానమని మనం ఆ రూమ్తో థర్మల్ యూక్లిబ్రియం లేదా ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి ఈ టాపిక్లో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వాట్ ఈజ్ టెంపరేచర్ అని హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ హీట్ అని ఇవ్వడం జరిగింది ఓకే మొదటగా వాట్ ఈజ్ టెంపరేచర్ ఆల్రెడీ మనం కన్వెన్షనల్ డెఫినేషన్ చూసినాం ద మెజర్మెంట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అని అయితే ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ థర్మల్ యూక్లిబ్రియం అనే మనం టెంపరేచర్గా చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నామంటే యాక్టివిటీ టూలో మనకిక్కడ సమాధానం దొరుకుతుంది ఒకటి హాట్ వాటర్ ఉన్న టంబ్లర్ తీసుకొని అందులో థర్మామీటర్ కనుక ఉంచితే థర్మామీటర్ రీడింగ్ పెరుగుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే హీట్ వాటర్ హాట్ వాటర్లో ఉన్నటువంటి హాట్నెస్ ఎక్కువ టెంపరేచర్ కాడు ఉంది ఆ థర్మామీటర్ రూమ్ టెంపరేచర్ కాడు ఉంది ఇప్పుడు ఎక్కువ టెంపరేచర్ ఉన్న వస్తువు నుంచి తక్కువ టెంపరేచర్ ఉన్న వస్తువుకు హీట్ అనేది ఫ్లో అవుతుంది అని నేర్చుకున్నాం ఇలా ఫ్లో అయ్యి ఎప్పుడు మనకు రీడింగ్ స్టేబుల్ అవుతుందంటే థర్మామీటర్లో ఉన్న మెర్క్యూరీ గ్రాజువల్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే హీట్ అనేది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువు ఇక్కడ చల్లని వస్తువు ఎవరు మెర్క్యూరీ మెర్క్యూరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది గ్రాజువల్గా ఇంక్రీజ్ అయ్యి ఒకనొక చోట ఆగుతుంది అంటే ఆ పర్టికులర్ పాయింట్ కాడ హాట్ బాడీ ఎంతైతే టెంపరేచర్ ఉందో థర్మామీటర్లో ఉన్న మెర్క్యూరీ టెంపరేచర్ కూడా అంతే ఉంది అంటే ఆ సందర్భంలో రెండిటి రెండు కూడా థర్మల్ యుక్లిబ్రియంలో ఉన్నాయి కాబట్టి థర్మామీటర్ చూపే రీడింగు థర్మల్ యుక్లిబ్రియం యొక్క రీడింగు అని మనం భావించవచ్చు కాబట్టి టెంపరేచర్ను మెజర్మెంట్ ఆఫ్ థర్మల్ యుక్లిబ్రియం అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ హీట్ హీట్కి టెంపరేచర్కి ఉన్నటువంటి తేడా ఏమిటి ఇది ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు ఒక పొయ్యి మీద ఒక వస్తువు పాలు ఏదైనా సరే ఉడుకుతున్నాయని అనుకున్నాం ఇక్కడ పొయ్యిలోంచి వచ్చే వేడి అనేది హీట్ హీట్ ఎనర్జీ ఇది ఈ వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ట్రాన్స్ఫర్ అవుతుంది హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఫ్లో ఫ్రమ్ లో టెంపరే హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ అదేవిధంగా ఇక్కడ ఎఫెక్ట్ ప్రభావం ఎవరు అని అంటే పాలలో థర్మామీటర్ పెంచితే పొయ్యిలోంచి మంట వచ్చే కొద్దీ థర్మామీటర్ రీడింగ్ క్రమంగా పెరుగుతుంది అంటే థర్మామీటర్లో ఉన్నటువంటి హీ హీట్ ఎనర్జీ టెంపరేచర్ అనేది గ్రాజువల్గా ఇంక్రీజ్ అవుతుంది ఎవరి వల్ల ఇంక్రీజ్ అవుతుంది అంటే కింద మంట పెట్టడం వల్ల మంట అనేది హీట్ ఎనర్జీ అయితే పాలల్లో పాలల్లో బాగా కదలిక పెరుగుతుంది కదా బాగా ఉడుకుతుంది కదా ఇలా ఉడకడము కదలిక పెరగడం అనేది టెంపరేచర్ని సూచిస్తుంది కాజ్ ఇక్కడ కారణం ఎవరంటే మంట ఇవ్వడం ఎఫెక్ట్ ఏంటి అంటే టెంపరేచర్ పెరగడం కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్గా కాజ్ అనేది హీట్ ఎనర్జీ అయితే దాని యొక్క ఎఫెక్ట్ అనేది టెంపరేచర్గా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా రెండింటి మధ్య డిఫరెన్షియేట్ ఇక యాక్టివిటీ టూలోని ప్రశ్నలు గమనిస్తే డిడ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వేడి నీటిలో మనం థర్మామీటర్ ఉంచడం వల్ల మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇంక్రీజ్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది యాక్టివిటీ ట్యూలు క్రింది భాగంలో థర్మల్ యూక్లిబ్రియం జీరోత్లా క్రింది భాగంలో జీరోత్ లా గురించి చర్చించడం జరిగింది ఏ అనేది సితో ఇండివిజువల్గా థర్మల్ యూక్లిబ్రియంలో ఉంది అదేవిధంగా బి అనేది సితో ఇండివిజువల్గా థర్మల్ ఈక్లిబ్రియంలో ఉంది మరి ఏబీలు ఎలా ఉంటాయంటే ఏసీ టెంపరేచర్ సమానం మరియు బీసీ టెంపరేచర్ సమానం రెండు కూడా సి అనే దాంతో సమానమైన టెంపరేచర్ కలిగి ఉన్నాయి కావున ఏబీలు కూడా థర్మల్ ఈక్లిబ్రియంలో ఉంటాయి అని చెప్పడమే జీరోతుల థర్మోడయామిక్స్ యొక్క జీరోతుల అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ వన్ క్యాలరీకి మరియు జౌల్కి హీట్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటి అంటే ఎస్ఐ యూనిట్స్ జౌళ్ళు మరియు సీజీఎస్ యూనిట్లు క్యాలరీలు ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటంటే వన్ క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌల్ అదేవిధంగా మనం ఎనర్జీలో ఉన్నటువంటి రెండు యూనిట్స్ను పరిశీలించినాం ఇప్పుడు టెంపరేచర్లో ఉన్నటువంటి రెండు యూనిట్స్ పరిశీలిస్తే టెంపరేచర్కు సీజీఎస్ యూనిట్లు డిగ్రీ సెంటిగ్రేడ్లు మరియు ఎస్ఐ యూనిట్లు కెల్విన్లు ఈ రెండింటికి మధ్య రిలేషన్ గమనిస్తే టెంపరేచర్ అండ్ కెల్విన్ ఈక్వల్ టు టూ సెవెంటీ త్రీ ప్లస్ టెంపరేచర్ అండ్ డిగ్రీ సెల్సియస్ స్కేల్ డిగ్రీ సెల్సియస్ స్కేల్కు టూ సెవెంటీ త్రీని యాడ్ చేస్తే కెల్విన్ స్కేల్లో వస్తుంది ఈ కెల్విన్ స్కేల్లో టెంపరేచర్ను చెప్పడాన్ని ఏమంటారు అంటే ఆబ్సిల్యూట్ టెంపరేచర్ అంటారు ఉదాహరణకు జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ కెల్విన్లలో చెప్పాలంటే జీరో ప్లస్ టూ సెవెంటీ త్రీ ఇజ్ ఈక్వల్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్ టూ సెవెంటీ త్రీ కెల్విన్ అనేది యాబ్సల్యూట్ టెంపరేచర్ ఇలా కెల్విన్లలో చెప్పడం అనేది ఎస్ఏ యూనిట్లలో చెప్పడం లేదా దీని యొక్క ఆబ్సల్యూట్ టెంపరేచర్ అని అంటారు ఇది మొదటి క్లాసు రెండో క్లాస్లో మళ్ళీ కలుద్దాం